ఈరోజు కొద్దిగా టాపిక్ సీరియస్ గా ఉంటది. బేసిక్ గా మనం టీనేజ్ దాటిన తర్వాతే కొద్దిగా మ్యాన్ గా మెచ్యూర్ గా బిహేవ్ చేయాలని ట్రై చేస్తాం, బట్ అది ఎంత కష్టమో నాకు తెలుసు. బికాస్ టీనేజ్ లో ఉన్న బాయ్స్ థింగ్స్ మనం మెన్ గా మెచ్యూర్ గా అయిన తర్వాత బాయ్స్ థింగ్స్ చాలా చేంజ్ అవుతాయి. సో నువ్వు ఆ బాయ్స్ థింగ్స్ నుంచి మెన్స్ థింగ్ కి గ్రోన్ అప్ అయ్యే స్టేజ్ లో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ హెల్. ఎందుకంటే టీనేజ్ లైఫ్, కాలేజ్ లైఫ్ మొత్తం ఒక ఫ్యాంటసీ వరల్డ్ లాగా ఉంటది. ఆ ఫ్యాంటసీ వరల్డ్ లో మనల్ని మనం మర్చిపోతాం బ్రో. అంటే అందరినీ బేస్ చేసుకొని చెప్పట్లేదు, మాక్సిమం నాలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా మర్చిపోతారు. మర్చిపోయాను కూడా నా టీనేజ్ లో. సో నా పాయింట్ ఏంటంటే, యాజ్ ఎ టీనేజర్ నుంచి నువ్వు ఆ మ్యాన్ థింగ్స్ ఏంటో తెలుసుకోవాలి, ఆ మ్యాన్ థింగ్స్ ని నువ్వు హ్యాబిచువేట్ చేసుకోవాలి. లేదు బ్రో, నేను బయటకు వచ్చాక చూసుకుంటా అవి ఏవైనా సరే బస్తీ మీద సవాల్ అన్నావు అనుకో, నువ్వు కాలేజ్ నుంచి బయట అడుగు పెట్టగానే నీకు స్పూన్ ఫీడింగ్ ఏది ఉండదు. బికాస్ ఈ లైఫ్ అనే కాన్సెప్ట్ చాలా క్రేజీగా ఉంటది బ్రో. నువ్వు హ్యాండిల్ చేస్తావో చేయలేవో అనేది పక్కన పెట్టి ఒక స్లాప్ ఇచ్చి మరీ నీకు లైఫ్ లెసన్ నేర్పిస్తుంది. సో అలాంటి టైంలోనే మనం ఒక క్యాటర్ పిల్లర్ నుంచి ఒక బటర్ఫ్లై స్టేజ్ కి, అంటే టీనేజ్ నుంచి ఒక మ్యాన్ గా గ్రో అప్ అవుతాం. అంటే ఒకప్పుడు మనకి ఎవరు చెప్పలేదు అనమాట, నువ్వు టీనేజ్ నుంచి ఒక మెన్ స్టేజ్ కి వచ్చినప్పుడు ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, నువ్వు ఇన్ని నేర్చుకోవాలని నాకు ఎవరు చెప్పలేదు. సో దట్ మీకు అవసరం ఉండకూడదు. సో నేను నా టీనేజ్ నుంచి ఒక మెన్ గా ఎలా డెవలప్ అయ్యాను, ఎలాంటి విషయాలు నేర్చుకున్నాను అని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ నీకు ఒక మంచి గైడెన్స్ ఇవ్వాలనిపించింది ఆ టీనేజ్ నుంచి మెన్ గా ఎలా గ్రో అప్ అవ్వాలి, ఎలాంటి విషయాలు నేర్చుకుంటామని. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ట్రై టు బీ ఎ మ్యాన్ ఇన్ యువర్ టీనేజ్ ఇట్సెల్ఫ్. ఏక బార్ ఇంట్రో దేకో. టీనేజ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, ఫ్యాంటసీ వరల్డ్ లాగా ఉంటది, ఇంకా చెప్పాలంటే క్లియర్ కట్ గా ఒక సినిమాటిక్ లెవెల్లో ఉంటది మనకి. దాంట్లో మనం తెలిసో తెలియకో చాలా మిస్టేక్స్ చేస్తాం, దాంట్లోంచి నేర్చుకుంటాం. నీ సినిమాటిక్ యూనివర్స్ లో నువ్వే హీరో, బట్ నువ్వు మెన్ స్టేజ్ కి వచ్చిన తర్వాత నీకు నువ్వే విలన్ అయిపోతావు. ఎందుకురా మనం ఆ స్టేజ్ లో అలా చేసాం, ఎందుకురా మనం అవి నేర్చుకోలేదు, ఎందుకురా ఇలా మనం బిహేవ్ చేయలేదు అని. అలా నువ్వు నీ లైఫ్ లో నీ స్టోరీలో విలన్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్లీ ఈ వీడియో లాస్ట్ వరకు. సో కాన్సెప్ట్ లో ఫస్ట్ వన్ ఏంటంటే రెస్పెక్ట్ ఈచ్ అదర్. నాకు తెలుసు బ్రో, టీనేజ్ లో ఉన్నప్పుడు మనకున్న ఉడుకు రక్తానికో లేదంటే మనకున్న ఆ ఓవర్ ఎగ్జైట్మెంట్ కి ఎవరిని మనం పెద్దగా లెక్క చేయం బ్రో. ఎల్డర్స్ కానివ్వండి, యంగర్స్ కానివ్వండి, ఎవరైనా సరే మన రెస్పెక్ట్ ఇవ్వాలనుకో. ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళి మనకు ఎవరన్నా రైట్ థింగ్స్ ఇలా చేయాలి అని చెప్పినప్పుడు కూడా మనం ఇలానే బిహేవ్ చేసాం అనుకో, ఒక్కటి గుర్తుపెట్టుకో బ్రో, నీ లైఫ్ నీకు ఇచ్చే ఛాన్సెస్ ఎప్పుడు డోర్ కొట్టి చెప్పవు, ఇది నీ ఛాన్స్ అని. ఈ పాయింట్ కి ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరం లేదు బ్రో, ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నా కాలేజ్ టైమ్స్ లో నాకు ఎన్నో ఛాన్సెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, లైక్ కెరియర్ బిల్డింగ్ కి ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను అవన్నీ ఇగ్నోర్ చేశాను. కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నేను ఏమన్నా చేయగలుగుతాననే ఓవర్ కాన్ఫిడెన్స్ కొద్దిగా ఉండేది నాకు కూడా అప్పట్లో. సో అలాంటి వాటి వల్ల నేను ఛాన్సెస్ మిస్ అయిపోయినా. అవి కూడా పర్టికులర్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు నా సీనియర్స్ లో చాలా మంది స్టార్టప్స్ పెట్టారు, కొంతమంది నా జూనియర్స్ కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు వితౌట్ ఎనీ ఈగో నేను చెప్తున్నాను, నాకంటే మంచి పొజిషన్ లో ఉన్నాను. సో నేను అప్పుడు వాళ్ళని కొద్దిగా రెస్పెక్ట్ చేసి కొద్దిగా నేను మాట్లాడునుంటే ఈ రోజు ఒక బెటర్ పొజిషన్ లో ఉండేవాడిని నేను కూడా. నా పాయింట్ ఏంటంటే వాళ్ళు జూనియర్స్ అయినా సరే సీనియర్స్ అయినా సరే ఎవరైనా సరే రెస్పెక్ట్ ఈచ్ అదర్. నీ జూనియర్ నీకంటే పెద్ద పొజిషన్ లో కూర్చోవచ్చు, నీ సీనియర్ ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయొచ్చు, ఆ స్టార్ట్అప్ కి కావాల్సిన బేస్మెంట్ కూడా నువ్వు అయిండొచ్చు. ఈ రెస్పెక్ట్ ఈచ్ అదర్ కాన్సెప్ట్ వల్ల నీకు వచ్చేది ఏంటంటే మంచి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది, మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది నీ చుట్టుపక్కల, దానికి తోడు నీకు మంచి ఆపర్చునిటీస్ కూడా దొరుకుతాయి. ఇదంతా ఓకే బ్రో, వెన్ ఇట్ కమ్స్ టు ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక్క స్టెప్ కూడా బ్యాక్వర్డ్ వేయ, ఈ ఒక్కటి మైండ్ లో పెట్టు. కాన్సెప్ట్ లో సెకండ్ పాయింట్ ఏంటంటే ట్రై టు బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. బ్రో రెస్పాన్సిబిలిటీ ఏంటి బ్రో, ఏంటి మాకు లేదా అనుకోవద్దు. టీనేజ్ లో ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ కి మ్యాన్ గా మనం గ్రో అప్ అయిన తర్వాత వచ్చే రెస్పాన్సిబిలిటీస్ కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. రెస్పాన్సిబిలిటీ గా ఫీల్ అవ్వమన్నానని చెప్పి ఏదో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకొచ్చి నెత్తి మీద వేసుకోమనడం లేదు, వాటికి ఇంకా టైం ఉంది. అదే మ్యాన్ గా మనం గ్రో అయినప్పుడు అవన్నీ ఆటోమేటిక్ గా మనం వేసేసుకుంటాం. సో నేనేం చెప్తానంటే నీ టీనేజ్ లోనే నువ్వు కొద్దిగా రెస్పాన్సిబుల్ గా ఉండడం నేర్చుకో. లైక్ నువ్వు ఏదైనా మిస్టేక్ చేసినా దాన్ని రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వు, అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి కాకుండా దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ తీసుకోవడానికి ట్రై చేయి, దాన్ని సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేయి. అలా నువ్వు మిస్టేక్ చేసినప్పుడు కూడా టూ టైప్స్ ఆఫ్ పర్సన్స్ మనలోంచి బయటకు వస్తారు. దాంట్లో ఫస్ట్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అంటే ఆ మిస్టేక్స్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుందాం, ఆ మిస్టేక్స్ జరిగింది మన వల్లే కదా అని రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతాం. ఇంకా సెకండ్ పర్సనాలిటీ ఉంటుంది, మిస్టేక్ జరిగిపోయింది దాన్ని మనం మార్చలేము, సో ఇంకెందుకు మనం టైం వేస్ట్ చేయాలి, మనం ఎస్కేప్ అయిపోతాం ఈ సిచ్యువేషన్ నుంచి అని ఫీల్ అయ్యే కేటగిరీ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఆ టూ పర్సనాలిటీస్ నుంచి యూ షుడ్ పిక్ ద ఫస్ట్ పర్సనాలిటీ. ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే టీనేజ్ లో మీ థింగ్స్ ని మీరే హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. బికాస్
కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ పర్పస్కో కెరియర్ పర్పస్కో నువ్వు స్టేట్ దాటచ్చు కంట్రీ దాటచ్చు బ్రో, దాని తర్వాత టేక్ కేర్ చేయడానికి ప్యాంపరింగ్ చేయడానికి మన పేరెంట్స్ మనతో ఉండరు. సో టీనేజ్ నుంచి మనం ఈ క్వాలిటీస్ అన్ని డెవలప్ చేసుకోవాలి. అండ్ కాన్సెప్ట్ లో థర్డ్ పాయింట్ ఏంటంటే రియాలిటీ చెక్ బ్రో. మాక్సిమం ఇది మనం అవాయిడ్ చేసేస్తాం. పర్టికులర్ గా నేను నా టీనేజ్ లో ఉన్నప్పుడు అంటే కాలేజ్ కలర్ఫుల్ ప్రపంచం, ఇంక కాలేజ్ పోయామా, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసామా, క్లాసెస్ అటెండ్ అయ్యామా, ఎగ్జామ్స్ రాసామా, పాస్ అయిపోయామా, ఇలానే ఉన్నా. సార్ కాలేజ్ తర్వాత ఏంటి, కెరియర్ ఏంటి, ఏం చెయ్యాలి, అసలు కాలేజ్ లో ఉన్నంత హ్యాపీనెస్ మనం కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రియల్ లైఫ్ లో ఉంటదా? నువ్వు ఎంతగానో ఇంప్రెస్ చేయాలనుకుంటున్న ఈ సోకాల్ సొసైటీ కానీ లేదంటే మన చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళు మాక్సిమం మనకి చెప్పరు బ్రో. కాలేజ్ లైఫ్లో నువ్వు అనుకున్నంత కలల ప్రపంచం బయట నీకు గ్రౌండ్ రియాలిటీలో దొరకదు నాన్న అని అందరం చెప్పడం లేదు. మనం బాగుపడాలి, మన లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మనకు చెప్తారు. అండ్ కమింగ్ టు ద పేరెంట్స్, ఐ నో నేను అర్థం చేసుకోగలుగుతా, పేరెంట్స్ అన్నాక జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, దాంతోపాటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. బట్ ఒక టీనేజ్కి వచ్చిన అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే డెఫినెట్లీ ఇంట్లో వాళ్ళు కొద్దిగా కూర్చోబెట్టి మాట్లాడండి. ఈ సోకాల్ రియాలిటీ చెక్ అనే కాన్సెప్ట్ ని పిల్లలకి ఖచ్చితంగా చెప్పండి. అంటే అందరు పేరెంట్స్ నేను ఉద్దేశించి మాట్లాడడం. ఈ రియాలిటీ అనే కాన్సెప్ట్ నేను చెప్పినా లేదా లెక్చరర్స్ చెప్పినా సొసైటీ చెప్పినా మేము వింటామో ఏమో మాకు తెలియదు, కానీ ఇంట్లో పేరెంట్స్ గా మీరు కూర్చోబెట్టి నాన్న కాలేజ్ లైఫ్ ఇంత కలర్ఫుల్ గా ఉంటది, దాంట్లో నువ్వు దేన్ని కన్సిడర్ చేయాలి, దాంట్లో నువ్వు దేన్ని వదిలేసుకోవాలి అనే పాయింట్ మీద క్లియర్ కట్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాంటి పేరెంట్స్ ఇంకా ఉన్నారు, అలాంటి పేరెంట్స్ నీకు కూడా ఉంటే డెఫినెట్లీ నువ్వు వాళ్ళకి టైం ఇవ్వు. అండ్ వాళ్ళ తప్పేం లేదు బ్రో, బికాస్ మనం వాళ్ళకి టైం ఇవ్వడం లేదు. ఫ్రెండ్స్కి టైం ఇస్తాం, లెక్చరర్స్ బయట తిరగడానికి అన్నిటికీ టైం ఉంటుంది, కానీ మన లైఫ్లో జరిగే విషయాల్ని ఇంట్లో కూర్చొని ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసేంత టైం మనకు ఉండదు. మీ లైఫ్లో ఏదైనా జరిగినప్పుడు పర్టికులర్గా వాళ్ళకి వీళ్ళకి షేర్ చేసుకునే ముందు పేరెంట్స్తో షేర్ చేసుకోవడం ట్రై చేయండి. అంటే తిడతారు, కొంతమంది ఎక్స్ట్రీమ్ గా కొడతారు కూడా. సో నా పాయింట్ ఏంటంటే వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నందుకు ఇంకెవరు అర్థం చేసుకోరు బ్రో. రే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నావురా, అంటే చెప్పే పాయింట్ రీజనబుల్ బట్ లాగ్ అవ్వట్లే. సారీ సార్ గారు, నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. కాన్సెప్ట్ లో నెంబర్ ఫోర్త్ పాయింట్ రీస్టార్ట్. మనం మన టీనేజ్ నుంచి నేర్చుకోవాలి బ్రో ఈ రీస్టార్ట్ అనే కాన్సెప్ట్. ఈ రీస్టార్ట్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మనం ఏదన్నా విషయం గురించి గట్టిగా ట్రై చేస్తున్నప్పుడు అది ఫెయిల్ అయితే దాన్ని స్కిప్ కొట్టి ఈజీగా డైవర్ట్ అయిపోతాం బ్రో, ఇంకో విషయాన్ని ట్రై చేద్దాం అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టప్ తీసుకుందాం బ్రో. ఏదైనా స్టార్టప్ మనకు ఐడియా ఉండి దాన్ని స్టార్ట్ చేసి అది ఒకవేళ ఫెయిల్ అయితే దాన్ని మళ్ళీ మనం రీస్టార్ట్ చేయాలనే ఆలోచన మనకు రాదు. అంటే నేను కూడా అలాంటి తప్పులు చేసే వచ్చాను కాబట్టి చెప్తున్నా. నేను ఆ రీస్టార్టింగ్ అనే ప్రాసెస్ ని కొద్దిగా నేర్చుకున్నాను కాబట్టి రెండు సార్లు ఫెయిల్ అయినా మూడోసారి మళ్ళీ గట్టికి కొట్టా. ఐ మీన్ 2500 సబ్స్క్రైబర్స్ అంటే అంత ఈజీ అయితే కాదు బ్రో. అది కూడా పెట్టి 1 ఇయర్ అయింది ఛానల్. 1 ఇయర్ నుంచి ఎన్ని బ్రేక్స్ కొట్టాను నాకు తెలుసు, ఎన్ని సార్లు వీడియోస్ పెట్టి క్లిక్ అవ్వట్లేదు, ఫెయిల్ అవుతానని చెప్పి దాని మీద గ్రౌండ్ వర్క్ చేసి ఇన్ని చేయాల్సి వచ్చింది. సో నా పాయింట్ ఏంటంటే రీస్టార్టింగ్ అనే ప్రాసెస్ నువ్వు టీనేజ్ నుంచే డెవలప్ చేసుకో. దాని తర్వాత నీకు లైఫ్ లో చాలా దగ్గరలు యూజ్ అవుతుంది. నువ్వు ఏదన్నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి అది ఒకవేళ పర్టికులర్ పాయింట్ లో అది ఫెయిల్ అయ్యి దాని తర్వాత నువ్వు ఏం చేద్దాము, అసలు ఎందుకు ఇది వర్కౌట్ అవ్వలేదు, ఎక్కడ మిస్టేక్ జరిగిందని వాటి మీద గ్రౌండ్ వర్క్ చేసి దాని తర్వాత మళ్ళీ నువ్వు రీస్టార్ట్ చేసావు అనుకో. నీకు ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ నిలబడుకున్నాను అనుకో. ఐ నో ఈ వీడియో కొద్దిగా బోర్ కొట్టింది, కొద్దిగా లాగ్ వచ్చి ఉంటుంది, బట్ ఇలాంటి సీరియస్ టాపిక్స్ ని కొద్దిగా కామెడీ మిక్స్ చేసి మాట్లాడకూడదనే రీజన్ తో మన చారి గారికి కూడా ముందుగానే చెప్పాను అనమాట షూటింగ్ కి. అయినా సరే ఇంటరప్ట్ చేశాడు. ఓకే ఏం చేస్తాం, నువ్వు టీనేజ్ నుంచే ఈ మ్యాన్ కాన్సెప్ట్స్ అన్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేసావు అనుకో, డెఫినెట్లీ యూ విల్ బీ ఎ బెటర్ మ్యాన్ ఇన్ యువర్ లైఫ్. ఈ వీడియో నువ్వు ఇంత దూరం చూస్తున్నావు అంటే డెఫినెట్లీ నువ్వు ఒక సబ్స్క్రైబర్ అయింటావు. ఏంటి కాలేదా, అయితే సబ్స్క్రైబ్ చేయి మరి, ఇంకా కంటెంట్ మామూలుగా ఉండదు. అండ్ దాని తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ గట్టి కొట్టావు అనుకో నీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా సీరియస్ టాపిక్ నుంచి సెలవు తీసుకుందాం. సో అంటిల్ నెక్స్ట్ టైం, స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్ అండ్ కీప్ సెల్లింగ్ ద ఫ్యాషన్ గేమ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ 1.